నమస్తే. మీ పేరు? నా పేరు సురేంద్ర. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడే ఏజెన్సీలో వర్క్ చేస్తాను. ఎలా ఉంది మీ ఏజెన్సీ? పర్లేదు, బాగానే జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది? ఎడ్యుకేషన్ చాలా కష్టం అయిపోయింది. ఒక్కొక్క చోట సింపుల్గా అయిపోతుంది, ఒక్కొక్క చోట చాలా కష్టం అయిపోతుంది. డబ్బుకు లొంగి కాఫీలు జరుపుతున్నారు. మన గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు వెనకబడిపోతున్నారు, డబ్బున్న వాళ్ళు ముందుకొస్తున్నారు, లేని వాళ్ళ పరిస్థితి అట్లే అయిపోతుంది. ఇప్పుడు మన జగన్ ప్రభుత్వం నాలుగేళ్ళు లేదు కదా, ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్పాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి ఇది. ఇప్పుడు ఏం అభివృద్ధి చెందుతుంది అనేది కూడా చెప్పనీక లేదు. అంటే ఇప్పుడు పథకాలు పెట్టాడు కదా, నవరత్నాల పథకాలు ఇవన్నీ, అవి ఎలా ఉన్నాయి? అన్నీ ఉన్నవే పెట్టినాడు, అన్నీ ఉన్నవే పెట్టి ఇప్పుడు ఎట్లా చెప్తావా? ఇప్పుడు నిరుద్యోగులకి జాబ్ అనేది లేవు, జాబ్స్ అనేవి లేవు. జాబ్స్ అనేది చాలా కష్టం అయిపోయినాయండి. అసలు ఈ కర్నూలుకి వచ్చి అసలు బతకడమే కష్టం అయిపోయింది. ఏ జాబ్ కోసం పోయినా 10,000 కంటే ఎక్కువ లేదు. మహా అంటే 15,000 అంటే అసలు కర్నూలులో, కర్నూలు టు ఆత్మకూరు ఇటు సైడు ఏదో ఒకటి ఇంకా ఏంటివన్నా చేయాలా, ఏమైనా ఇంకా మంచి మంచి ఉద్యోగాలు వచ్చేటట్లు ఏదైనా ప్రైవేట్, గవర్నమెంట్ లేకపోయినా ప్రైవేట్ అన్నా రావాలా? అంటే గత చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమి? తేడా అంటే దాన్ని ఏం చెప్పలేంలే. ఏదంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తరానికన్నా ఉండాలి కదా ఏదో ఒకటి. అసలు అందరూ పని చేసుకుంటూ బతకాల్సిందే వస్తుంది. ఇక్కడ ఏమన్నా అక్కడ మండలం దగ్గర అక్కడ బంగ్లా, జూబాడ బంగ్లాలో జైన్ కంపెనీ అది పెట్టినారు. దాన్ని అటువంటివి ఇంకా అభివృద్ధి చెందితే ప్రైవేట్ జాబ్స్ అన్న వస్తాయన్నమాట. ఏదోటి చాలామంది స్టూడెంట్స్ ఊరికే అయిపోతున్నారు, చాలా కష్టం అయిపోయింది. కంపెనీలు వచ్చి ఇది చేశారు కదా వైజాగ్లో, కంపెనీలు వచ్చి పెడతామని, దానివల్ల మీ ఓకే చెప్పాలా? కంపెనీలు పెడితేనే కదా ఇప్పుడు ఇది ఇక్కడ అమెరికా అవన్నీ అభివృద్ధి చెందుతున్నాయంటే ఒక కంపెనీల నుండే ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి పోయి అక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఎంత 10,000 కూడా వస్తలేవు. అక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకొని కూడా ఇక్కడికి వచ్చి చాలా గ్రాండ్గా తిరుగుతున్నారు జనాలు. అంటే ఇక్కడ కూడా మన ప్రైవేట్ కంపెనీలకు కొంచెం ఛాన్స్ ఇవ్వాలా? అంటే మనకు హాని కలిగేటివైతే వద్దు, మనకు ఉపయోగపడే విధంగా ఉండేటివన్నీ ఓకే చెప్పాలా? ఓకే చెప్తుంటేనే కదా మనకు స్టూడెంట్స్ అనేది ఊరూరు జాబ్ కొంచెం అవకాశాలు ఉంటాయి. జగన్ గారు ఏం చెప్పారంటే మద్యపాన్ని నిషేధిస్తానని అని అన్నాడు, కానీ అది జరిగిందా లేదా? అది ఏం జరగలేదండి. ఇంకా దరిద్రమైన మందులు అన్నీ పెడుతున్నారు, అవి తాగడం వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు కూడా. రేపు 2024లో టీడీపీ, జనసేన, వైసీపీ మూడు పోటీ పడుతున్నాయి కదా, ఏది కావాలని కోరుకుంటున్నారు? ఏది కావాలనుకునేది కాదు, జనాల అభిప్రాయం ఎట్లుందో మనకు తెలియదు. మీ అభిప్రాయం? నా వరకు అయితే జగన్కి వేయలేను నేను, నాకు నచ్చలే. గతంలో చంద్రబాబు అన్నా క్యాంటీన్లు పెట్టాడు, తర్వాత చాలా మంచి చేశాడు, చాలా మంచి చేశాడు. మేము అప్పుడు కానిస్టేబుల్ కోచింగ్లో ఉంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉండేంత వరకు అసలు మాకు అన్నం కొద్దిగా లేకుండే. 5 రూపీస్ ఇస్తే అన్నం పెట్టాలి, ఎక్కడ దొరుకుతుంది? ఒట్టి కర్రీ ఇప్పుడు 30 రూపీస్ పడుతుంది, 5 రూపీస్కి అన్నం ఎవరు పెడతారు? చాలా బాగుండేది. నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటారు? ఎవరు రావాలనుకుంటారని జగన్ అయితే వద్దు, చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకా అంటే అభివృద్ధి పథకం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబే రావాలా?